నువ్వు బెదిరిస్తే భయపడిపోవడానికి ఇంట్లోకి వచ్చినార్దని అనుకున్నావరా శివంగి అడవిని వేడాడు శివంగిని ఇక్కడ చీల్చి చెందాడేస్తాను రాస్కెల్ జాతర అంటారు తెలుసు కదన్నా జాతర మాసు జాతర ఒక థియేటర్ జరిగితే ఎలా ఉంటుందో సినిమా అంతా అలా ఉందన్న అబ్బాబాబా బీజము ఒక్కొక్కరు ఒక్కొక్క బీజం కొట్టాడు భయ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ క్యారెక్టర్స్ ఆ పీక్స్లో లెగుస్తాయి మనకైతే ఒక్కొక్క సీన్ దగ్గర బూజ్ బాంబ్స్ వస్తాయి అనుసూయ క్యారెక్టర్ కానీ సునీల్ క్యారెక్టర్ కానీ వీళ్ళు కొత్త కొత్త పేర్లు తెలియదు కానీ కొత్తగా చేశారు భయ ఎక్కడ కూడా కొత్త యాక్టర్లని మనకైతే మనం ఊహించలేము అసలుకి విలన్స్ కానీ కానీ అమ్మో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చిన దానికంటే 200% న్యాయం చేశారు భయ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంప్రెస్ చేసేది బయటకు వస్తాం నిజంగా జాతర అయితే జరిగింది మాస్ జాతర ప్రతి ఒక్కరు చూడండి మా సినిమా కావాలనుకుంటే ఈ ఖచ్చితంగా ఈ కూల్ గెదర్లో హాట్ సినిమా అయితే మన దర్జా భయ అనుసూయ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఇంకా అసలు ఇంకా మాటలు ఉండవు ఆ గ్లామరస్ సూపర్ ఆమె యాంకరింగే కాదు యాక్టింగ్ లో కూడా ప్రతి ఒక్క సినిమాలో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్క సినిమాకి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంది ఇంకా సునీల్ అన్న గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా అసలు ఈజ్ ప్రూవ్డ్ యాక్టర్ అక్షగాన్ సాంగ్ ఒకటి ఉంటుంది అన్న లింగు 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 అని ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు భయ్య ఒక్కడు కూడా ఆ బీజం కానీ ఆ సాంగ్ కానీ ఆ స్టెప్పులు కానీ ప్రతి ఒక్కడు సీట్లోంచి పక్కకు వచ్చి మరీ డాన్స్ చేస్తారు అలా ఉంది భయ్య సినిమా అందరూ వచ్చి చూడండి ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా ఓకే థ్యాంక్స్ భయ్య నమస్తే బాగుందండి ఫస్ట్ స్టాప్ బాగుంది కామెడీ ఉంది కొంచెం కామెడీ గణేష్ క్యారెక్టర్ పుష్ప క్యారెక్టర్ అద్దరిపోయిందన్న మామూలా లేదు మూవీ అసలు డైలాగ్స్ మస్తు ఉన్నాయన్న సీన్స్ అయితే ఓకే అనసూయ కనకం అన్న మామూలా లేదన్న క్యారెక్టర్ కంచు కనకము ఇరగొట్టేసిందన్న గట్టిగా వేసుకోవాలి మూవీ మూవీ మాత్రం డైలాగ్స్ మాత్రం అదిరిపోయినాయి అన్న ఒక్కొక్క డైలాగ్ వస్తుంది వస్తుందన్న అందరు మంచి చేసారు మామూలా లేదు క్యారెక్టర్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అదిరిపోయింది అన్న ఏంటంటే క్యారెక్టర్ కి తగ్గట్టు మంచి చేసారు అన్న ప్రతి ఒక్కరు మామూలా లేదు అసలు మూవీ కనకం అయితే అసలు విలన్ క్యారెక్టర్ అయితే ఫుల్ మామూలా లేదు హీరోయిన్ అంటే అన్న నిజం చెప్పాలంటే అనసూయ ఆల్రౌండర్ అన్న విలన్ అయినా హీరోయిన్ అయినా ఏదైనా మొత్తం ఏందంటే అనసూయ ఒక్కటే అన్న సునీల్ అన్న ఫ్యాన్ అన్న నేను మా హీరో జయన్ సలీన్ అన్న 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 డైలాగ్ అది జట్ ఎక్కడ్రా జట్ దర్జాగా బతికినా దర్జాగా చేస్తానని ఒక డైలాగ్ మాత్రం అదిరిపోయింది ఏముంది బ్రో దర్జా క్రేజీగా ఉంది మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది క్లైమాక్స్ లో అయితే ఇందులో గణేష్ అన్న యాక్టింగ్ అయితే క్రేజీగా ఉంది అండ్ ఇందులో పుష్ప గారి యాక్టింగ్ అయితే క్లైమాక్స్ ఏ గడ్డపార తీసుకొని వచ్చి కథం కీల్ కదా దుకాణం ఇందులో సునీల్ అన్న అండ్ అనసూయ యాక్టింగ్ చెప్పాలైతే ఆల్మోస్ట్ మనం పుష్పలో చూసాం మూవీలో పుష్పలో రొమాంటిక్ గా బ్లేడ్ పెట్టుకొని కట్ చేస్తే ఇక్కడ కత్తితో ఒక్కొక్కరు నరికేశారు క్రేజీగా మూవీ అయితే ఒక అల్టిమేట్ ఉంది అండ్ ఇందులో మన డైరెక్టర్ గారు అయితే క్రేజీగా డైరెక్షన్ అయితే చేశారు అండ్ ఇందులో చాలా ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మూవీ మ్యూజిక్ కూడా చాలా బాగా నచ్చింది లాస్ట్కి ఇందులో మ్యూజిక్ కూడా క్లైమాక్స్ సాంగ్ అయితే చాలా బాగుంది దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టు ఉంది సినిమా అయితే నిజంగా క్రేజీగా ఉంది బ్రో లోపల కూర్చో ఆ సాంగ్ కి డాన్స్ చేస్తాను అది లేచి సూపర్ ఉంది అనసూయ ఈ డైలాగ్ వినండి నువ్వు బెదిరిస్తే భయపడిపోవడానికి ఇంట్లోకి వచ్చి నార్దని అనుకున్నావరా శివంగి అడవిని వేడాడు శివంగిని ఇక్కడ చీల్చి చెందాడేస్తాను రాస్కెల్ మీరందరూ కలిసి తప్పకుండా చూడండి దర్జా బాగుంది సుడిగా సుడి కూడా బాగుంది నాకు నాకైతే దర్జా సినిమా బాగా నచ్చింది మీరు అందరూ కలిసి దర్జాగా థియేటర్స్ లో కాల్ మీద కలుసుకొని చూడండి చాలా బాగుంది ఉంది కదా అనసూయ యాక్టింగ్ అసలు సలీం మలిక్ అన్న డైరెక్షన్ వేరే బ్రో అసలు అది అసలు డైరెక్షన్ అంత కథ స్క్రీన్ ప్లే మొత్తం వేరే ఉందన్న శిరీష గారి యాక్టింగ్కి తిరుగులేదన్న కాదు అనసూయ గారు హీరోనా లేదంటే విలన్ అలా విలన్ అన్న పక్క ఊరా మాస్ అన్న మస్తు ఎట్లుందంటే అన్న ఇప్పుడు అందరూ బయట చూద్దాం ఇప్పుడు వచ్చి ఒకసారి మళ్ళీ సినిమా చూడండి చాలా బాగుంటుంది అన్న నేను చెప్పడం కాదు కానీ ఒకసారి చీర చూడండి చాలా బాగుంటుంది
ఆ రంగ అన్న సెకండ్ హీరో అన్న అన్న మాట్లాడలేదు, కాకపోతే చాలా బాగా చేశాడు. మాట్లాడకపోయినా హీరో అండ్ విలన్ గా బాగుంది అన్న, అంటే డిఫరెంట్, ఒక అంటే ఒక డిఫరెంట్ వే అన్న, యాటిట్యూడ్ డిఫరెంట్ గా చూపించాను అన్న దీన్ని. టోటల్ గా సూపర్ అన్న సినిమా. ఒకసారి సినిమా అంటే ఒకసారి థియేటర్ చూడండి, చాలా బాగుంటుంది. సలీం మలిక్ అన్న చాలా గ్రేట్ అన్న, అంటే ఆయన టాలెంట్ గా చాలా ఒప్పుకోవచ్చు అన్న. చాలా అనస్ యాక్టింగ్ చాలా బాగుంది అన్న, అంటే ఆ నడక యాటిట్యూడ్ చాలా బాగుంది అన్న. ఉన్నారన్న, అంటే ఆ క్యూట్నెస్ యాక్టింగ్ వేరే ఉందన్న, అంటే డిఫరెంట్, ఒక వే ఆఫ్ డిఫరెంట్. ఎట్లుందంటే ఆడ మాట విధానం, కామెడీ బాగుందన్న, కామెడీ ఆ ఇడ్లీ సాంబారు అది ఘోరం ఉందా, ఇడ్లీ సాంబార్ మాత్రం వేరే ఉందన్న, పక్కా హిట్ అవుతుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ.